ఫ్రెండ్స్ మీరు ముందుగా డెమో వీడియో చూసారు కదా సో ఆ డెమో వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి సో ఈ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉంటే సాలు సో సింపుల్ వెరీ సింపుల్గా అనేది అయితే ఈ వీడియో ఎడిటింగ్ అనేది అయిపోతుంది సో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేనైతే చెప్తాను సో ముందు మీరు బ్లాక్ రెండు ఇమేజ్ లిరికల్ ఇమేజ్ సో లిరికల్ వీడియో నేను ఈ రెండు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టా సో ఈ రెండు అనేది డౌన్లోడ్ చేసుకోండి సో రెండింటితో కంప్లీట్ అనేది అవుతుంది సో ఫస్ట్ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకోండి సో కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఓవరాల్ ఇక్కడ కొన్ని అయితే కాను వస్తాయి చూడండి పైన క్రియేట్ నవ్వు అని దాన్ని క్లిక్ చేయండి క్రియేట్ న్యూ క్లిక్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని రేషోస్ అని అయితే ఉన్నాయి చూడండి సో ఇక్కడ మీ ఇష్టం వచ్చిన క్లిక్ ఎడిట్ చేసుకోవచ్చు సో అది మీ ఇష్టం వచ్చిన వీడియోకి సో ఇప్పుడు ఈ వీడియో నేను బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే యూట్యూబ్ రేషియో ఇచ్చా సో ఇక్కడ పైన ఒక నేమ్ ఉంది చూడండి అక్కడ మీ ప్రాజెక్ట్ టైటిల్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ యూట్యూబ్ రేషియో క్లిక్ చేసి క్రియేట్ చేయండి క్రియేట్ చేసిన తర్వాత అక్కడ మీ మీడియా బ్రౌజర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది సో నేను బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చానని చెప్పాను కదా అది మీ డౌన్లోడ్స్లో ఉంటుంది సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఫుల్ స్క్రీన్లో వస్తుంది సో ఇప్పుడు మీ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచండి సో రెడ్ మార్క్ అంటే ఇక్కడ ఈ సెకండ్స్ కానీ వస్తున్నాయి చూడండి అదే రెడ్ మార్క్ అంటే సో ఇక్కడ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళండి మీడియా పైన ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి మీడియాలోకి వెళ్ళండి మీరు ఒక పీ మీ యొక్క మామూలు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ ఒకటి క్లిక్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని అయితే ఎండింగ్ వరకు అయితే జరపండి అది ఎలా అంటే ఇక్కడ ఎండింగ్ చివరిలో మీరు ఇక్కడ గట్టిగా పట్టుకుంటే కొన్ని సెకండ్స్ అనేది వస్తుంది వస్తాయి ఆ షాక్ ఇప్పుడు మీరు దాన్ని అయితే ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే జరపండి సో ఒక థర్టీ సెకండ్స్ అయితే జరుపుకోండి ఇప్పుడు థర్టీ సెకండ్స్ జరుపుకున్న తర్వాత దీన్ని ఎలా ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్రాపింగ్ అని ఇక్కడ కొన్ని టూల్స్ ఉంటాయి ఫోటోని క్లిక్ చేస్తే కొన్ని టూల్స్ వస్తాయి ఇటు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ క్రాపింగ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ని ఆన్ చేసుకోండి ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫెదర్ అని ఉంటుంది చూడండి ఫెదర్ అనేది ఫుల్ పెంచుకోండి పెంచుకున్న తర్వాత మీకు అడ్జస్ట్ అయ్యేలా క్రాప్ చేసుకోండి సో నేను ఏ విధంగా అయితే క్రాప్ చేస్తున్నా మీరు కూడా ఏ విధంగా అయితే క్రాప్ అయితే చేసుకోండి సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ అడ్జస్ట్ అయ్యేలా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి పైన సో ఇక్కడ ఈ విధంగా కొద్దిగా రొటేట్ చేసుకోండి సో మీ ఇష్టం అంతా మీకు అడ్జస్ట్ చేయాలి పెట్టుకోవచ్చు సో నేనైతే సపోజ్ ఇక్కడ ఈ విధంగా పెట్టేస్తున్నా ఇప్పుడు మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి మీడలోకి వెళ్ళండి సో మీ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఇప్పుడు అవసరం ఉంటుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి సో నేను సపోజ్ ఒక పిఎన్జీ యాడ్ చేస్తున్నాను సో ఈ పిఎన్జీని ఇక్కడ ఈ విధంగా కొన్ని ఇక్కడ సో ఇక్కడ కొద్దిగా యారో అనేది ఉంది చూడండి దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి సో నేను నా టూ ఫింగర్స్ పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇటు సైడ్కి తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకోండి సో ఇక్కడ పెట్టండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లేయర్ను కూడా ఎండింగ్ వరకు అయితే జరపండి సో ఈ లేయర్ని అయితే నేను ఎండింగ్ వరకు అయితే జరుపుతున్నా మీరు కూడా ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి సో ఇందాక మనం ఒక ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఆ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ శాచురేషన్ అని ఉంటాను చూడండి దాన్ని ఒక మైనస్ ఫిఫ్టీ పెట్టుకోండి సో మీకు కొద్దిగా లుక్ రావడానికి మాత్రమే సో కొద్దిగా బ్లాక్ కొద్దిగా వైట్ ఉంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి సారీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి ఇందాక నేను ఒక లిరికల్ వీడియో ఇచ్చానని చెప్పాను కదా సో ఆ లిరికల్ వీడియో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోండి సో ఆ లిరికల్ వీడియో నేనైతే యాడ్ చేస్తున్నాను లిరిక్ లిక్ సో లిరికల్ వీడియో కానీ థర్టీ సెకండ్స్ అనేది ఉంది ఉంటుంది ఇప్పుడు ఆ లిరికల్ వీడియోని క్లిక్ చేస్తే దానికి వెనకాల బ్లాక్ గ్రౌండ్ అనేది ఉంటుంది చూడండి ఆ బ్లాక్ గ్రౌండ్ ఎలా పోవాలంటే మీ యొక్క బ్లెండ్ ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో క్లిక్ చేస్తే టూల్స్ వస్తాయి కిందకి వెళ్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నార్మల్ ఓవర్ లేయర్ మల్టీప్లై స్క్రీన్ ఉంటుంది స్క్రీన్ చేసుకోండి సో మొత్తం అయితే అడ్జస్ట్ అవుతుంది సో మీరు ఈ విధంగా ఇటు సైడ్కి పెట్టుకోండి సో అంటే మీకు బ్యాక్గ్రౌండ్కి మీ డ్రెస్సుకి సూట్ అయితే ఇక్కడ పెట్టుకోండి మీ ఫోటో మీద లేదంటే ఒక సైడ్ని అయితే పెట్టుకోండి లిరిక్స్ అనేది అడ్జస్ట్ అవుతాయి బాగా కలర్లో సో ఈ విధంగా నేనైతే ఇక్కడ పెడుతున్నా సో ఇక్కడ పెట్టేసి సో ఈ లిరిక్ లిరిక్స్ని కొద్దిగా పైకి జరుపుతున్నాం ఈ విధంగా ఇక్కడ పెట్టేసిన తర్వాత చూడండి ఏ విధంగా అనేది ఏదో వచ్చిందో సో ఇప్పుడు పిఎన్జి ఫోటోని క్లిక్ చేయండి పైన అక్కడ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసుకొని కొద్ది కిందికి వస్తే ఇక్కడ సో ఇక్కడ సో ఇక్కడ పాప్ డౌన్ అని ఉంటుంది చూడండి దాన్ని క్లిక్ చేసుకోండి సో ఇక్కడ మీరు నాన్ ఫేడు పాపు సైడ్ రైటు సో ఈ విధంగా కొన్ని టూల్స్ కొన్ని ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి కిందకి వస్తే పాప్ డౌన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి ఈ ఫోటోకి సో చూసుకోవచ్చు యానిమేషన్ అనేది ఎలా వచ్చిందో సో చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ప్రాక్టికల్ అనేది ఒకటి ఇచ్చా దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి స్నో ప్రాక్టికల్ ప్రాక్టికల్స్ అది ఒక మినిట్ అనేది ఉంటుంది దానికి ట్రిమ్ చేద్దాం సో ఇక్కడ బ్లాక్ దానికి కూడా బ్లాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది బ్లెండింగ్ అండి స్క్రీన్ చేసుకోండి స్క్రీన్ చేసుకుంటే పోతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ స్పిట్ స్క్రీన్ అని పైన సో ఇక్కడ స్పిట్ స్క్రీన్ అని ఉంది చూడండి దాన్ని క్లిక్ చేసుకొని పెద్ద డబ్బాని క్లిక్ చేసుకుంటే మనకిది అనేది ఓవరాల్గా స్క్రీన్ మొత్తం అయితే అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఎండింగ్ తీసుకురండి సో సో దీన్ని ఎండింగ్ వరకు తీసుకొచ్చేసి వచ్చేసి ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ వీడియో ఉన్నంత వరకు క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ స్పిట్ చేసి ఇక్కడ ట్రిమ్ రైట్ మీద క్లిక్ చేసుకుంటే పోతుంది సో ఇప్పుడు వీడియో అనేది ఓవరాల్గా మొత్తం అయితే అయిపోయింది సో ఒకసారి మీరు చూసుకోవచ్చు కావాలంటే ఇక్కడ ప్లే చేసి అనేది చూసుకోండి ఇక్కడ సో నేనైతే ప్లే చేయట్లా కాపరేట్ వచ్చే ప్రాబ్లం ఉంది సో ఇక్కడ వీడియో అనేది ఓవరాల్గా మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒకటి ఉంటుంది చూడండి ఎఫెక్ట్స్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు స్టోర్ ఐకమ్ ఉంటుంది దానిలో క్లిక్ చేస్తే మీకు సో లెనర్ మాస్క్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది సో నా దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ కాన్ వస్తుంది ఇక్కడ లెనర్ మాస్క్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి మీకు అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసి సెట్టింగ్లోకి వెళ్ళండి ఇక్కడ ఫెదర్ అనేది అయితే పెంచుకోండి ఈ విధంగా ఒక సిక్స్టీ పెట్టుకొని యాంగిల్ అనేది చేంజ్ చేసుకోండి సో యాంగిల్ ఒక ఫార్టీ సిక్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఈ మూలకైతే తీసుకురండి సో దీన్ని విధంగా పెంచుకోండి పెంచుకొని దీన్ని చివరి వరకు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని సరిగ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇదే ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేయండి సెండ్ టు బ్యాక్ చేస్తే మీకు ఈ విధంగా అనేది కాని వస్తుంది సో ఇప్పుడు ఎక్కడ ఆల్పా ఓపా సిటీలోకి వెళ్ళేసి ఓపా సిటీ అనేది తగ్గించుకోండి సో మీ లిరిక్స్ బాగా కానడానికి వరకే ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది సో ఒకవేళ మీ మీ డ్రెస్కి లిరిక్స్కి సూట్ అయితే మీరు ఉంచుకోవచ్చు ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకునే అవసరం లేదు ఈ ఎఫెక్ట్ని ఇప్పుడు ఎండింగ్ వరకు అయితే జరపండి ఎన్నింగ్ వరకు అయితే జరుపుకోండి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది కదా కంప్లీట్గా ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన సేవ్ సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఫుల్ హెచ్డీలో పెట్టుకొని వీడియోని అది అయితే ఎక్స్పోర్ట్ చేయండి